హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. మనం చాలా ప్లేసెస్ తిరుగుతుంటాం, కొంతమంది తిరిగి వచ్చి మనకి ఎలా జరిగేది చెప్తుంటారు. మనం వెళ్ళాలనుకుంటాం కానీ ఎలా తిరగాలో చెప్పే వాళ్ళు మనకు దొరకరు. సో నేను రీసెంట్ గా ఎక్స్ప్లోర్ చేసిన ట్రిప్ ని మీకోసం నేను ఆ టూర్ ప్లాన్ ఎలా ఉంటది, నేను వెళ్ళి వచ్చిన విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను రీసెంట్ గా వెళ్ళిన ట్రిప్ ఏంటంటే కేరళకి. కేరళకి ఇంకొక పేరు ఏంటంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఎందుకంటారని ఇప్పుడు దాకా నేను యూట్యూబ్ లో వాటిని చూసాను, కానీ డైరెక్ట్ గా మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే ఆ ఫీల్ మనకు తెలుస్తుంది. ఆ నేచర్ అంత బాగుంటది. మనం చెప్తుంటాం కదా స్వర్గం 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 అని, ఒక్కసారి మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వస్తే స్వర్గం ఎక్కడో కాదు అక్కడే ఉంది అనిపిస్తుంది. సో కేరళకి వెళ్ళాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటది, ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం అఫోర్డబుల్ చేయగలిగితే డైరెక్ట్ గా మనం ఉన్న ప్లేస్ నియర్ బై ఎయిర్పోర్ట్ ఉంటే కనుక అక్కడ నుంచి డైరెక్ట్ గా కొచ్చి ఫ్లైట్ బుక్ చేసుకొని కొచ్చిలో డ్రాప్ అయ్యి అక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. లేదు మేము అంత ఎక్స్పెండ్ చేయలేము అనుకున్న వాళ్ళకైతే ట్రైన్ కూడా ఇంకొక వే ఉంది. సో మీ నియర్ బై నుంచి ఏదైతే ట్రైన్ అవైలబిలిటీ ఉందో ఆ ట్రైన్ బుక్ చేసుకొని డైరెక్ట్ గా కొచ్చికి మీ ట్రైన్ దొరుకుతుంది. కొచ్చి ఎర్నాకులం రైల్వే స్టేషన్ కి దిగిన తర్వాత, సో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా సరే ట్రైన్ నుంచి వచ్చినా సరే కొచ్చి నుంచి మనకి ఉన్నారు తెక్కడి అండ్ అలపి, ఈ మూడు ప్లేసెస్ అన్నమాట మెయిన్. ఫస్ట్ మనం మున్నార్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనకి ఎర్నాకులం స్టేషన్ దగ్గర నుంచి మున్నార్ కి మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటది. ఇప్పుడు కావాలంటే క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్సెస్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. మనం ఏ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళడానికి ఈజీగా 3-4 hours పడుతుంది. 120-130 కిలోమీటర్స్ ఉండదు అన్నమాట డిస్టెన్స్. ఆ ప్లేస్ కి రీచ్ అయ్యే దారిలో మనకి చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. అవి చూస్తే చెప్పడం కన్నా మీరు చూస్తే చాలా బాగా ఫీల్ అవుతారు. ఒక్కసారి ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఎందుకు చెప్తున్నాడు ఆ వీడని. సో మనం మున్నార్ రీచ్ అయిపోయిన తర్వాత మున్నార్ దగ్గర స్టే అవైలబుల్ ఉంటుంది. సో మున్నార్ లో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 1500 నుంచి ఉంటుంది, అఫోర్డబుల్ స్టేస్ ఉంటాయి. సో 3 మెంబర్స్ ట్రావెల్ చేస్తారు, మనకి రీజనబుల్ ప్రైసెస్ పర్ హెడ్ 500 రూపీస్ అలా పడుతుంది. సో రీజనబుల్ ప్రైసెస్. లేదు నాకు రిసార్ట్స్ అలా కావాలనుకుంటే కనుక అవి అవైలబిలిటీలో ఉంటాయి. మనకి స్టార్టింగ్ అరౌండ్ 3000-3500 నుంచి స్టార్ట్ చేస్తారు. మనకి రిసార్ట్స్ లో రూమ్స్ దొరుకుతాయి. సో మనం ఇప్పుడు దాకా జర్నీ చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి రూమ్ లో చక్కగా స్ట్రెస్ తీసుకొని నైట్ ఆ నేచర్ ని బాగా ఎంజాయ్ చేసి ఎర్లీ మార్నింగ్, పక్కనే ఎర్వికులం నేషనల్ పార్క్ అని ఉంటుంది అన్నమాట, అక్కడ నుంచి మనకి అరౌండ్ 10-15 మినిట్స్ జర్నీ ఉంటది, అంతకుమించి రఫ్ గా ఎక్కువ ఉండదు. సో ఎర్వికులం దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఆ దగ్గర వరకు వెళ్ళినప్పుడు ఒక 5 కిలోమీటర్స్ బిఫోరే మన వెహికల్స్ ఏవైనా ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కానీ అక్కడే ఆపేయాలి. సో వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటది అనమాట. అక్కడ ఎంట్రన్స్ లో మనం 200 రూపీస్ టికెట్ పే చేయాలి పర్ హెడ్ కి. ఆ పార్క్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ 200 రూపీస్ టికెట్ పే చేస్తే వాళ్ళే మనకి మినీ బస్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి వాళ్ళే తీసుకెళ్లి అక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మనం ఆ ప్లేస్ ని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వెళ్తుంటే మనకి ఒక హిల్ స్టేషన్ అనమొస్తుంది, పీక్ పాయింట్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ గా ఉంటది. అక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, కానీ అది మనకి కనిపించదు, వినిపిస్తుంది. అది ఆ నేచర్ లో ఉన్న స్పెషాలిటీ. మనం కళ్ళు మూసుకొని అది అలా ఫీల్ అయితే ఆ నేచర్ లో ఆ వాటర్ ఫాల్స్ ని బాగా మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. ఆ ఫీల్ మాత్రం వర్ణన అతీతం అంటారు కదా అదనమాట. సో మనం ఇంకా ఆ పార్క్ ని మనం అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం బయటకు వచ్చేసరికి అరౌండ్ ఈవినింగ్ అలా అవుతుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి లేదు అనుకుంటే మనం రూమ్ కి వెళ్ళి స్టే చేయొచ్చు. లేదు మాకు ఆల్రెడీ వెహికల్ ఉంది మేము అనుకుంటే కనుక రూమ్ వెకేట్ చేసుకొని ఈవినింగ్ మనం అలా అక్కడి నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి తెక్కడి. తెక్కడికి మనకి మున్నార్ కి మధ్యలో ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అరౌండ్ మనకి జర్నీ 2 hours పడుతుంది అనమాట, 2-2.5 hours బేస్డ్ ఆన్ క్లైమేట్. కానీ మీరు ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకొకటి సీజన్ చూసుకొని మనం వెళ్ళాలి. ఖచ్చితంగా ఏ సీజన్ లో వెళ్ళినా పర్లేదు, కానీ రైనీ సీజన్ లో మాత్రం కంపల్సరీగా వెళ్ళకండి. ఎందుకంటే ఈ అన్ని వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి రోడ్స్ అంతగా బాగోవు. సో వెయిట్ ఫర్ రైన్ సీజన్ కాకుండా మిగతా సీజన్ లో ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేయండి. ఇంకా బెటర్ గా మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక వింటర్ సీజన్ లో చాలా బాగుంటది, లైక్ డిసెంబర్-జనవరి-ఫిబ్రవరి ఆ టైంలో మనకి ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా సూపర్ గా ఉంటది. సో నెక్స్ట్ తెక్కడికి రీచ్ అవుతాం కదా, రీచ్ అయిన తర్వాత తెక్కడిలో స్టేస్ ఉంటాయి మనకి. తెక్కడిలో స్టే చేసి నైట్ స్టే చేసి మార్నింగ్ లో అక్కడ నేచర్ కల్చరల్ డాన్సెస్ ఉంటాయి, లైక్ కథకళి డాన్స్ ఉంటది, కథకళి డాన్స్ అండ్ అక్కడ లోకల్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు. దాన్ని మనం చూడాలి అంటే ఆ షోకి పర్ షోకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో 200 రూపీస్ పెట్టి మనం చూడొచ్చు అనమాట వాళ్ళ కల్చర్ ఎలా ఉంటది ఏంటి అన్నది. సో అది అయిపోయిన తర్వాత మనం ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఏనుగుల మీద తిరగొచ్చు, లేదంటే జీప్స్ ఉంటాయి, చుట్టుపక్కల యానిమల్స్ అన్ని మనం చూడొచ్చు అనమాట. ఐ లైక్ వైల్డ్ లైఫ్ లో మనం ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటది, నేచర్ చాలా బాగుంటది. ప్లస్
ఆ క్లైమేట్ కి మీకు చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఎండ అనేది కూడా తెలియదు మీకు ఏ సీజన్ లో అయినా సరే. నెక్స్ట్ అది ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు మాక్సిమం ఓన్లీ ఆ ఫారెస్ట్ ఏరియా చూసుకుంటా అనుకుంటే కనుక వన్ డే సరిపోద్ది. లేదు మేము నైట్ క్యాంపింగ్ కూడా చూసుకుంటాం, ట్రెక్కింగ్ చేసుకోవాలనుకుంటున్నాం, అక్కడ జీప్స్ ఉంటాయి అనమాట, జీప్స్ లో మొత్తం చుట్టుపక్కల అన్ని చూపిస్తారు, అవి కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఇంకో వన్ డే ఎక్స్ట్రా పడుతుంది. సో ఇట్ టేక్స్ 1 to 2 days. జస్ట్ నేను పైపైన నేచర్ వరకు ఎక్స్ప్లోర్ చేసేసి ఆయనగులు అవన్నీ ఎక్కడం అవన్నీ చూసేసి లోకల్ డాన్స్ చూసి వెళ్ళిపోతానంటే 1 day ఎనఫ్. లేదు నేను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం 2 days పడుతుంది. మీకు అక్కడ ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది, సో ట్రెక్కింగ్ చేసుకోవచ్చు, నేచర్ చూడొచ్చు, ప్లస్ జీప్స్ లో మీకు చుట్టుపక్కల ఏరియాలు చూపిస్తారు, అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో 2 days పడుతుంది అనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి అలపి. ఇది కపుల్స్ కి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలపిలో వచ్చేసరికి మెయిన్ అట్రాక్షన్, టూరిస్ట్ అట్రాక్షన్ ఏదంటే బ్యాక్ వాటర్స్. ఈ బ్యాక్ వాటర్స్ లో మనం జస్ట్ నార్మల్ గా బోట్స్ లో వెళ్ళి వచ్చేస్తాం, కానీ ఇక్కడ బ్యాక్ వాటర్స్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే హౌస్ బోట్స్ ఉంటాయి. బోట్స్ లోనే మనకి హౌసెస్ రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. అది హనీమూన్ కపుల్స్ కి సపరేట్ గా ప్యాకేజెస్ ఉంటాయి. 1 day కావాలంటే 1 day, 2 days కావాలంటే 2 days, లేదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఉంటాయి. అవి సైజెస్ ఉంటాయి అనమాట. 1 bedroom ఉండేది, 2 bedroom ఉండేది, లైక్ 3 members కావాలంటే ఒకలాగా, 5 members కావాలంటే ఒకలాగా, లేదంటే 7 members కావాలంటే ఒకలాగా చూసుకొని మనం బుక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 10 స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాంట్లో 2 packages ఉంటాయి. ఏ ప్యాకేజ్ లో అయినా కానీ 1 day ట్రిప్, లైక్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటట్టు, లేదంటే 1 day 1 night. సో కంప్లీట్ డే మనం ఎంజాయ్ చేయాలనుకుంటే కంప్లీట్ డే కూడా చూసుకోవచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు, లైక్ మీ ఫెసిలిటీస్ ఏం కావాలనుకుంటే దాన్ని బట్టి అక్కడ ఛార్జెస్ ఉంటాయి. సో ఇది మాక్సిమం హనీమూన్ కపుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఫ్యామిలీ పర్సన్స్ అయితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చాడో అలా చూస్తారు. అలపిల్లో మనకి మెయిన్ గా ఈ బ్యాక్ వాటర్స్ కోసమే వెళ్తారనమాట. ఇంకా మనకి దగ్గర దగ్గరలో చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం అలపి దగ్గర ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లైక్ వెంబనాడ్ లేక్, అలపి బీచ్, కృష్ణపురం ప్యాలెస్ అండ్ మరారి బీచ్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి అక్కడ టూరిస్టులు ప్యాకేజెస్ ఉంటాయి అనమాట, అవన్నీ బుక్ చేసుకుంటే ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని మనకి అరౌండ్ 1 to 1.5 days పడుతుంది. ఈ ట్రిప్ ఇక్కడతో కంప్లీట్ చేసి మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే సేమ్ లైక్ మీరు మళ్ళీ కొచ్చి రిటర్న్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ నేను చెప్పిన ఈ ట్రిప్ మీకు బాగా నచ్చిందని, నేను చెప్పిన వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మా కంటెంట్ ని చివరి వరకు చూసి ఆదరించినందుకు థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.